స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ అనే మాట వినగానే చాలా ఆందోళన చెందానని దత్తపీఠం కార్యనిర్వహణాధికారి కృష్ణ దీక్షితులు తెలిపారు. హిందువులందరి మనోభావాలు దీంతో దెబ్బతిన్నాయని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్వామీజీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే ఆయనకు మద్దతుగా మేమే పల్లె పల్లెకు పాదయాత్ర చేపడతామని అన్నారు. మనసులో ఆందోళన చెందినది. నా ఒక హిందువుల మనోభావాలు చాలా దెబ్బతీసాయి. ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి ఇది చాలా దూరం వెళుతుంది. చాలా ఆలోచించుకోవాల్సి ఆయన్ని చేయాల్సిందిగా కోరుచు. ఆయనకి సహకరించాలి. ప్రభుత్వం ఇలా చేసినట్టయితే చాలా దానికి పరివశానం ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. తగిన మూల్యం చెల్లించాలి ఆయనకి. పాదయాత్రను కొనసాగించకపోతే ఆయన మేమందరం ఆయనకి చాలా మద్దతు ఇచ్చి ప్రతి పల్లెల్లోనూ మేమే దిగుదామని ఆలోచనలో ఉన్నా. నేను వినాశకాలం ఎవరికైతే వస్తుందో విపరీత బుద్ధులు వాళ్ళకే పుడతాయి. వినాశకాలం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాడు ఆశ్రయపడతాడు. దాంట్లో అనుమానం అయితే ఏమీ లేదు. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటుంది. మనం వేచి చూడాలి. ప్రభుత్వం కూడా ఏం మనకు సపోర్ట్ చేయడం మానేసి వాళ్ళని సపోర్ట్ చేస్తూ లేదంటే కనుక ఎప్పుడైతే పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్ చేశారని మాట తెలిసిందో చాలా బాధపడుతున్నాను. అది చాలా తప్పండి. అది కొంచెం గమనించుకొని మీరు చేసుకుంటే మంచిది. పరిపూర్ణానంద స్వామి వారి యొక్క పాదయాత్రను అడ్డుకోవడం అనేది నాకైతే ఏమాత్రం కూడా అభ్యంతరం నచ్చలేదు.